చిత్తూరు జిల్లా కొప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెదేపా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ రోజు చిత్తూరు జిల్లా కొప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో టీడీపీ నేతలు ముఖ్య సమావేశం నిర్వహించారు. 2024లో చంద్రబాబు నాయుడు సీఎం చేయాలనే ఉద్దేశంతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మండల కార్యాలయం తహసీల్దార్కి వినతిపత్రం అందజేయడానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ, ఆహార పద్ధతిలో వైఎస్సార్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇస్తున్న రేషన్ను ప్రభుత్వం ఇచ్చే రేషన్ను రెండూ కల్పిస్తున్నారని, కేంద్రం ఇచ్చే పథకాలన్నీ వైఎస్సార్ ప్రభుత్వం ఇచ్చినట్లు పబ్లిసిటీ చేసుకుంటున్నారని, అదేవిధంగా రేషన్ దుకాణాల్లో అన్ని వస్తువులు నాణ్యత లేనివని, ఈ విషయంపై చర్య తీసుకోవాలని తహసీల్దార్కి వినతిపత్రం అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు విశ్వనాథ నాయుడు, ఆర్ఎస్ నాగరాజు, రమేష్, మణి, శ్రీనివాసులు మరియు టీడీపీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ రైస్ తో కలిపి ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా ఆగస్టు 1 నుంచి ఫ్రీ రైస్ ఇవ్వాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. కాబట్టి గతంలో మన ప్రభుత్వం పనిచేసినప్పుడు మనం ఏ కార్యక్రమం చేసినా కూడా వాళ్ళు అనేవాళ్ళు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫ్రీ రైస్ ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు, దీనిపైన మనము క్వశ్చన్ చేస్తున్నాం. అదేవిధంగా రేషన్ షాపుల్లో ఇచ్చేటువంటి సరుకుల పైన నాణ్యత కొరబడింది. గతంలో దానిపైన విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇంకొక రోజు చూసేవాళ్ళు, ఇప్పుడు ఎవరో చూసే పరిస్థితి లేకుండా నాణ్యత కొరబడింది. అదేవిధంగా కందిపప్పు కానీ పంచదార ధరల్ని ఉష్ణాధారం పెంచేశారు. గతంలో ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, కాబోయే ముఖ్యమంత్రి గారు, మన ప్రీతమ నాయకులు మనందరికీ తెలియజేశారు. దీనిపైన శాంతిపురం మండల తరఫున మండల పార్టీ అధ్యక్షులు కానీ, మండల కమిటీ కానీ, అనుబంధ కమిటీలు కానీ, సర్పంచులు కానీ, మండల సభ్యులు కానీ, మాజీ సర్పంచులు కానీ, మాజీ మండల సభ్యులు కానీ అందరూ కూడా కలిసి, పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈ యొక్క అర్జీని మనం తహసీల్దార్ గారికి ఇస్తున్నాము. ఎందుకు అనేటువంటి విషయంపై మీరందరూ కూడా పత్రికల్లో చూశారు, పత్రికల్లో చదివారు. ఆహార భద్రత అనేది ప్రజలకు రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి హక్కు. అటువంటి ఆహార భద్రతకి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తూ ఉంది. ఆహార భద్రతకి సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ రైస్ ఇమ్మని చెప్తూ ఉంది సెంట్రల్ గవర్నమెంట్, కానీ ఆ ఫ్రీ రైస్ కూడాను ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ రైస్ తో కలిపి ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా ఆగస్ట్ 1 నుంచి ఫ్రీ రైస్ ఇవ్వాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. కాబట్టి గతంలో మన ప్రభుత్వం పనిచేసినప్పుడు మనం ఏ కార్యక్రమం చేసినా కూడా వాళ్ళు అనేవాళ్ళు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫ్రీ రైస్ ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు, దీనిపైన మనము క్వశ్చన్ చేస్తున్నాం. అదేవిధంగా రేషన్ షాపుల్లో ఇచ్చేటువంటి సరుకుల పైన నాణ్యత కొరబడింది. గతంలో దానిపైన విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇంకొక రోజు చూసేవాళ్ళు, ఇప్పుడు ఎవరో చూసే పరిస్థితి లేకుండా నాణ్యత కొరబడింది. అదేవిధంగా కందిపప్పు కానీ పంచదార ధరల్ని ఉష్ణాధారం పెంచేశారు. గతంలో ఏ విధంగా రంజాన్ కానుకలు, రంజాన్ తోప, రంజాన్ తోప, రంజాన్ తోప, రంజాన్ తోప, రంజాన్ తోప, అన్నా క్యాంటీన్ లో, 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 అన్నా క్యాంటీన్ లో పెంచాలి.